జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు. ఈ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉండి 6 కోట్ల మంది ప్రజానికానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దాదాపుగా 20 గంటలకు కష్టపడి పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి గురించి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయి మరిచి మాట్లాడటం నిజంగా ఇంతకన్నా సిగ్గుచేటి విషయం. ఆ వ్యాఖ్యలు గారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి ఈరోజు సందర్భం చెప్తున్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆయన వయసు 68 బతుకుంటే 68, ఈరోజు చంద్రబాబు గారు వయసు దాదాపుగా 68 ఏళ్ళ వయసులో కూడా రాష్ట్రంగా కష్టపడుతుంటే ఆయన్ని నది రోడ్డు మీద కాల్చాలని చెప్పని అలాంటి వ్యాఖ్యలు చేస్తాం. నిజంగా నీ సిగ్గులేని తనానికి ఒక నిదర్శనం అని చెప్పి సందర్భం చెప్తున్నా. నీది ఫ్యాక్షన్ కుటుంబం, ఎప్పుడు చూసినా కాల్చాలి, చంపాలి, నరకాలి అనే పదాలు తప్పితే ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, సలహాలు ఇద్దాం అనే పదాలు నీ నోట్ల నుంచి ఏనాడు కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం చెప్తున్నా. కేవలం అవినీతి చేయాలి, చంపాలి, నరకాలి. ఈరోజు ఆయన అన్నారు కాల్చి చంపాలని చెప్పని, ముఖ్య కంత్రి అని చెప్పని. లక్ష కోట్ల అవినీతి నువ్వు చేసావు, 16 నెలలు జైల్లో ఉంది నువ్వు. మీరా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలకి నిరసనగా ఈరోజు ఈ యొక్క బెంచ్ సర్కిల్లో దిష్టిబొమ్మ కార్యక్రమం పెట్టి అదేవిధంగా ఆయన మీద పోలీస్ కేసు ఫైల్ చేయాలని చెప్పాం కదా. ఈరోజు ఈ యొక్క సందర్భం మేము చెప్పదలుచుకున్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకుని ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని ఈరోజుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు, మీకంత సినిమా లేదు, మీకంత దమ్ము ధైర్యం లేదు. మీరు చంద్రబాబు గారు దరిదాపుల్లోకి రావాలంటే
దాదాపుగా 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సైనికుల్ని దాటుకుని మీరు రావాలి, మీకంత దమ్ము ధైర్యం లేదు. మరొకసారి చెప్తున్నాం, మాటలు తిన్నగా రానివ్వండి. చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, లోకేష్ గారి గారి మీద కానివ్వండి. మీరైనా మాట్లాడాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి. మీరు కనుక ఆ విధంగా మాట్లాడితే రేపు నంద్యాలలో తప్పకుండా మళ్ళీ గెలిచేది తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపరాల్సింది రేపు నంద్యాల ఎన్నికల్లో. రేపు అలాగే 2019 దగ్గర తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని చెప్పని మీరందరి గారి అడ్రస్ గల్లంత అవుతుందని చెప్పి సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి గురించి కాల్ చేయాలి అనే మాట పదం అని వాడతాం చాలా దురదృష్టకరమైన విషయం. ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించుకోకుండా కాల్చాలి, నరకాలి, చంపాలి ఈ మాటలు మాట్లాడటం అనేది వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క వంశ సంస్కృతి, ఇవన్నీ మేము మొట్టమొదటి చూస్తూ ఉన్నాం. ఆయన దుర్మార్గుడు, అవినీతి పరుడు, అవినీతికి చక్రవర్తి. ఆయన లక్ష కోట్లు ఆయన ముంగేశాడని చెప్పని మేము చూద్దాం కాదు, ఆయన మీద కేసులు పెడతాం కూడా జరిగింది. కోర్టులో 16 నెలలు ఉన్నాడు ఆయనతో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్ అంతా కూడా ఉండడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ నువ్వు చంద్రబాబు నాయుడు గారి జోలికి రావాలన్నా దరిదాపుల 70-80 లక్షల మంది ఆయన కరక్షణ కోచంగా ఉన్నారు. నీ వల్ల కాదు, నువ్వు ఏం చేయలేవు. ఆయన ఏమి ఇవాళ ఆయన అభివృద్ధి పథకంలో వెళ్తున్నాడు, ప్రజల మెప్పు పొందుతున్నాడు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ రేపు ఎలక్షన్లో మళ్ళీ వచ్చే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ముఖ్యమంత్రి అన్నారా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పటికైనా నువ్వు మారి ప్రజల కోసం మంచి కార్యక్రమాలు చేపట్టు, ముఖ్యమంత్రి గారికి మంచి సూచనలు ఇవి, ఎక్కడన్నా సమస్య ఉంటే తీసుకురా, సమస్యని పరిష్కారం తీసుకో, ముఖ్యమంత్రి పనిచేస్తారని చెప్తూ నీ వాక్యాలను తీసుకోవాలని చెప్పని మీ మీద కేసు పెడతామని చెప్తూ చెప్తాను. అది శనకరాజ్ ఊరు ఉంది కదా.